video 좀 할까 말까 내가 우리 뱃길 뒤에 갔는데 사천대는 사람 నేను వెళుతున్నాను అని వస్తున్నాను నిలబడి చెప్పారు అండి ఇలాగ వాళ్ళేమో రాలేదు రాలేదు అన్నారు నాకు అన్ని విధాలుగా టైట్ అయిపోయింది చెప్పి నేను రాలేకపోతున్నాను ఇంట్లో వర్క్ చేస్తాను ఎంతైతే అక్కడ రాస్తాను అనుకుంటున్నాను వచ్చిన్నాడు అటెండెన్స్ వేయించుకుంటాను అంటే అది కాదండి ఉన్న రెండు నెలలే కదా ఉంది వేస్ట్ అయిపోతే సర్టిఫికేట్ పోతుంది కదా ఇబ్బంది కదా మీకు కూడా ఒక మా గురుగారితో సంబంధం కదా ఇది గురుగారి దగ్గర అయ్యాక మిగతా అన్నీ వస్తాయి అందరూ అలాగే చేస్తున్నాము నీ అవసరం లేదు నా అవసరం లేదు కాబట్టి నువ్వు చెప్తున్నావు ఇది మీరు చేరి ఇంకా నాలుగు నెలలే కదండి అయింది ఒక రెండు మూడు సంవత్సరాలు పని చేసిన తర్వాత ఇవే మాటలు మీరు నాతో చెప్తే నేను అప్రిషియేట్ చేస్తాను కొత్తలో అలాగే ఉంటుందండి అందుకే నేను కొత్తలో ఇలాగే పరిగెత్తుకొచ్చేదాన్ని నమ్మగుడి తిడుతున్నా ఇంకెన్ని పనులు ఉన్నా ఫోన్ వస్తున్నా మర్చిపోయి పరిగెత్తుకొచ్చేదాన్ని ఇప్పుడు తెలుస్తుంది నాకు బాధ మీకు ఒక ఆరు నెలలు పోతే తెలుస్తుంది లేదు నేను చెప్తున్నాను అప్పుడు అదే నువ్వు కబురు పెట్టాను వచ్చాను కూడా ఆవిడ లేదు ఆవిడ కబురు పెడుతున్నప్పుడు మాట్లాడడానికి వచ్చిన నిలబడాలండి అది నిర్లక్ష్యం నిర్లక్ష్యం కాదు సత్యవతి ఆవిడ ఏ రకంగానో సమర్థరాలు కాదు సత్యవతి చెప్పిన మాట ఉంటుంది మన చేతిలో ఉంటుందని పెట్టాడే అందరి దగ్గర చెడ తెచ్చుకుంటాం అతనికే చెప్తాడు లేదు మేము ఇవ్వనన్నా చెప్తా మీతో మాట్లాడతాను ఉండండి మీకు ఒక్కటే మాట ఉంటుంది చెయ్యండి అని చెప్తూ ఉంటే చంద్రానికి నేను మీకు తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఉండండి అంత వెళ్ళిపోకండి ఇద్దరు రికార్డ్ చేస్తాను మీ ఇద్దరిని నేను అమ్మా అలా మాడితే ఉతికి ఉతికి పెట్టాను ఇస్త్రీ ఒక్క మాట పాము చేసుకుంటే ఎంత బాగుంది చాలా బాగుంటుంది ఎందుకు బాగుండదు అలా వేస్ట్ చేయకమ్మా ఇప్పటికే లోడ్ అయిపోయింది ఏ నువ్వు పిచ్చి పిచ్చి కంగాలు పాడతా అంతా లోడ్ అయిపోయిందిరా ఇది అయిపోయాక అమ్మయ్యా ఇదేమో ఇల్లు ఇది గేటు గేట్ షెడ్ ఇక్కడ ఇక్కడ ఏం షెడ్ పెట్టలేదు కానీ ఇగో ఇవి ఇల్లు ఇంటి రంగులు అన్నమాట గ్రీన్ విత్ ఎల్లో బాగుంది కదా అది అయ్యాక ఇది షెడ్ అంతా పెట్టేసి ఇప్పుడేమో ఇది మెట్లు అనమాట అదంతా బాగా చేస్తారు బాగా చేసాక ఇక ఇప్పుడు పైకి వెళ్తుంటే మనకి ఓ మంచి గేట్ కనిపిస్తుంది ఆ గేట్ అలాంటిదంటే ఇగో ఇదంతా పెయింట్లు అనమాట ఇవన్నీ ఇగో ఇది మన గేట్ ఇది గేటు తర్వాత ఏమో ఇది దాని లాకు మనం తీసాక ఇదంతా అయిపోయాక ఇదిగో మన షెడ్ పెళ్లి పందులకి వేస్తారు కదా అలా ఉంది దూరం నుంచి చూపిస్తాను ఇదన్నమాట షెడ్ ఇది పైన రూము రూములు కూడా రంగేస్తారు తాళం ఎప్పాలి చాలా బాగుంది రూము ఇంతకంటే నీట్గా మేము చూసుండ్రు తుడిచేసి 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 పెట్టాం ఇది హుజూర్ వరిది లేదేమో ఆగు అది ఇవి సోఫాలు ఇది మంచం అమ్మొచ్చుంటేనేమో అగో టీవీ అమ్మొచ్చుంటేనేమో ఇక్కడేమో డేరా జమ్మకి పెట్టి పోన్లే లేదు కదా అదంతా అయ్యాక మనం ఇప్పుడు కిందకి వెళ్తాము కిందకి వెళ్ళి మీకు ఓవరాల్ ఇండియా చూపిస్తాను అక్కడ కిందకు వచ్చి 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 కిందకు వచ్చి 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 నేను ఇప్పుడు దీన్ని ముగ్గు వేస్తాను దీన్ని చూసేది అనుకో అనేసుకోకండి
తర్వాత మీద అంతా వైట్ పెయింట్ గిట్రా అంతా వేసి నేను స్ప్రౌ చేస్తాను. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదేమో తాతగారు గేటుకి షెడ్ వేస్తారు, కొత్తదనమాట, చాలా బరువు అయిపోయింది. అట్లే అంతా చూపిస్తాను, చాలా క్లీన్ అనమాట. ఇందులో అసలు షెడ్ ఉందనే కనిపించడం లేదు. అది అలాగా ఇక ఇదేమో కిచెన్ వంటిల్లు, ఇది నా రూమ్, అవి నా రెండు పెయింటింగ్లు. బాగా అంత అందులో నీకు ఇది నేను వేసిన ఒక పెయింటింగ్. అది అయ్యాక ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నా రూము, అది మన కంప్యూటర్, నా మంచం, నా అలమార, స్వామి వివేకానంద, ఇది టామ్ టామ్ రూమ్. టీవీ గీవీ అంతా ఉంది. ఇదేమో అమ్మ బర్త్డే, అమ్మ పెళ్ళికి తాతగారు ట్యూషన్ చెప్పే ఇచ్చిందనమాట స్టూడెంట్ పెళ్ళికి. ఇది నేను, దగ్గరగా ఉంది కానీ ఇంకో. ఇది నేను, ఇది నా మొహం, ఇవాళ నేను వేసుకున్న డ్రెస్, పనులే కానీ బాయ్.